అవుటర్ రింగ్ రోడ్డు అంటే ఘాట్ రోడ్డు మళ్ళీ మీరు శాంక్షన్ చేసింది ఎప్పుడు? ఇక్కడ ఘాట్ రోడ్డు దగ్గర 9 ఎకరాలు నరసింహారెడ్డి సైట్ కొన్నాక మీ ఘాట్ రోడ్డు గుర్తొచ్చింది, అప్పుడు దాకా ఎందుకు గుర్తు రాలే? అవుటర్ రింగ్ రోడ్డు కొండ చుట్టూరు గిరి ప్రదక్షిణ అన్నావు, నువ్వు పొలాలన్నీ కొన్నాక గిరి ప్రదక్షిణ చుట్టూరు ఒక పథకం ప్రకారం మీరు నువ్వు బొల్ల బ్రహ్మనాయుడు పొలాలు కొనుక్కున్నాక ఆయన ముఖ్య అనుచరులు పొలాలు కొనుక్కున్నాక అప్పుడు అప్పుడు వెలుగులోకి వచ్చింది గిరి ప్రదక్షిణ రోడ్డు. అంటే పొలాలు కొనుక్కోకముందు ఒక మాట ఎందుకు చెప్పలేదు? అది ఇది కూడా వ్యాపారమేనా? కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ రోడ్డు కూడా మీరు 100 కోట్ల రూపాయలు మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు. ఈరోజు 100 కోట్ల అభివృద్ధి జరిగింది బొల్ల బ్రహ్మనాయుడికి, జనాలకు కాదు. ఈరోజు పేదోడు స్థలం కొందామంటే, 2 సెంట్లు స్థలం కొని ఇల్లు కడదామంటే పేదోడికి మొయలేని భారం అయిపోయింది. రియల్ ఎస్టేట్ దందాలు చేసి ఘాట్ రోడ్డు రోడ్లు కొండ మీదకి వెళ్ళి ఘాట్ రోడ్డు పక్కన స్థలం కొనుక్కున్న తర్వాత ఘాట్ రోడ్డు వేయటం, అలాగే గిరి ప్రదక్షిణ రోడ్డు చుట్టూ ముందే పొలాలు కొనుక్కొని తర్వాత పథకం ప్రకారం జనాలకు తెలియకుండా ముందు కొని ఆ తర్వాత గిరి ప్రదక్షిణ రోడ్డు అని మొదలు పెట్టడం ఎవరి స్వార్థం కోసం ఇది? అంటే పట్టభూమిలో రోడ్డు వేసుకుంటామంటే మరి కోర్టుకు పోరా? ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలి. ఎవరిన ప్రైవేట్ ల్యాండ్స్ ఉంటే పట్టభూములు ఉంటే వాళ్ళ దగ్గర కొనుగోలు చేసి రోడ్డు వేసుకోవాలా? అడ్డంగా ఇష్టారాజ్యంగా చేస్తామంటే అందరూ ఒప్పుకుంటారా? జూనియర్ కాలేజ్ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర షాప్కి 2 లక్షలు దోచుకున్నారు. అదేవిధంగా రేపు 400 షాప్ దగ్గర ఒక్కో షాప్ దగ్గర అఫీషియల్ చాలా కొంత అమౌంట్ అన్అఫీషియల్గా 2 లక్షల రూపాయలు కట్టాలా? ఎవరి కోసం ఈ 2 లక్షలు అడుగుతున్నా? మీ దోపిడీ కోసం షాపింగ్ కాంప్లెక్స్ కట్టి వినుకొండ పట్టణ భావితరాల భవిష్యత్తు నాశనం చేస్తూ ఉన్నారు. భావితరాలకి మంచి పార్క్ అవసరం లేదా? స్టేడియం ఇక్కడ కావాలండి, రోడ్డు పక్కన హైవే పక్కన స్టేడియం కావాలి. నువ్వెక్కడో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో అనుమతులు లేకుండా, హైయర్ ఎడ్యుకేషన్ అనుమతి లేకుండా ఆ మున్సిపల్ కమిషన్ అడ్డం పెట్టుకొని నువ్వు అక్కడ వెళ్ళి స్టేడియం అంటే ఎక్కడి నుండి వస్తుంది నీకు అనుమతులు లేకుండా ఇల్లీగల్గా? ఒక బాధిత ఎమ్మెల్యేవి చట్టం తెలిసినవి నువ్వు హైయర్ ఎడ్యుకేషన్ పర్మిషన్ తెచ్చుకోకుండా శాంక్షన్ తెచ్చుకోకుండా అసలు ఏ విధంగా స్టేడియం కట్టారు? అక్కడ స్టేడియంకి ఖర్చు పెట్టారు ఎక్కడ?